నుండి జయ శ్రీరామ్. ముందుగా రామ భక్తులందరికీ నాకు హృదయపూర్వక నమస్కారాలు. శ్రీరాముడి గురించి చెప్పాలంటే ఎక్కడ మొదలు పెట్టాలో ఎక్కడ ముగించాలో తెలియని విషయం. మనం వంశవృక్షం నుంచి మొదలు పెడతాం. శ్రీరాముడి వంశవృక్షం నుంచి చూసుకుంటే బ్రహ్మ కొడుకు మరీచి, మరీచి కొడుకు కశ్యపుడు, కశ్యపుడు కొడుకు సూర్యుడు, సూర్యుడి కొడుకు మనువు, మనువు కొడుకు ఇక్ష్వాకు, ఇక్ష్వాకు కొడుకు కుక్షి, కుక్షి కొడుకు వికుక్షి, వికుక్షి కొడుకు బాణుడు, బాణుడి కొడుకు అనరణ్యుడు, అనరణ్యుడి కొడుకు పృథువు, పృథువు కొడుకు త్రిశంకుడు, త్రిశంకుడుకు దుందుమారుడు, దుందుమారుడు కొడుకు మందాత, మందాత కొడుకు సుసంధి, సుసంధి కొడుకు ధ్రువసంధి, ధ్రువసంధి కొడుకు భరతుడు, భరతుడి కొడుకు అసితుడు, అసితుడి కొడుకు సగరుడు, సగరుడు కొడుకు అస్మాంజుషుడు, అస్మాంజుషుడు కొడుకు హంసమంతుడు, హంసమంతుడు కొడుకు దిలీపుడు, దిలీపుడు కొడుకు భగీరథుడు, భగీరథుడి కొడుకు కగుక్షుడు, కగుక్షుడు కొడుకు రఘువు, రఘువు కొడుకు ప్రవృతుడు, ప్రవృతుడు కొడుకు శంకరుడు, శంకరుడు కొడుకు సుదర్శనుడు, సుదర్శనుడు కొడుకు అగ్నివర్ణుడు, అగ్నివర్ణుడు కొడుకు శీఘ్రవేదుడు, శీఘ్రవేదుడు కొడుకు మరువు, మరువు కొడుకు ప్రశిక్షకుడు, ప్రశిక్షకుడు కొడుకు అంబరీషుడు, అంబరీషుడు కొడుకు నౌషధుడు, నౌషధుడు కొడుకు యాయతి, యాయతి కొడుకు నవాగ్జుడు, నవాగ్జుడు కొడుకు అజుడు, అజుడు కొడుకు దశరథుడు. ఈ దశరథుడు కొడుకే రాముడు. ఈ రాముడు కొడుకులే లవకుశలు. ఇది శ్రీరాముడి వంశ వృక్షం. ఈ వృక్షం పరంపర చదివిన విన్న పుణ్యమే. మనం ఎప్పటి